दिस वीडियो इज ब्रॉट टू यू बाय भारती सीमेंट। अंदर की नमस्ते, ఎట్లున్నారు అందరూ? మంచినారా? వెల్కమ్ టు తెలంగాణ దాబత్. అగో గీ పిల్లని చేతిలో మామిడికాయలు పట్టుకుంది అనుకుంటారా? అరే ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చినాక ఎవ్వరికన్నా గుర్తుకొచ్చేది మామిడికాయలే. ఇక ఫస్ట్ తినేదైతే మామిడికాయను కోసుకొని ఉప్పు కారంలో తింటారు, కానీ నాకు అట్లా తినాలని లేదు. ఎందుకంటే మామిడికాయతో ఎన్ని రకాలు వేయచ్చు, ఎట్లా వేయచ్చు. ఇక మామిడికాయ తొక్కులకైతే పెట్టింది పేరు గమ్ముచ్చట మనకు తెలుసు. ఇక గెలనైతే నాకు మామిడికాయల వెరైటీలు అన్నీ తినబుద్దేసింది పెద్ద మాకు చెప్పి. మామిడికాయలతో ఎన్నెన్ని వెరైటీలు వేసుకోవాలి, ఎన్ని వేసుకొని నేను తింటా. మళ్ళీ ఏ మాత్రం లేట్ చేయకుండా చాలా షురి వేద్దామా. నేనైతే మామిడికాయలు తెంపుకొని పెద్దమ్మ దగ్గరకు పోతున్నా. పెద్దమ్మ ఏం చేస్తుందో పోయి అరుసుకుందాం. చాలా నడువురి పెద్దమ్మా. ఏం చేస్తున్నావు? ఏదో వంటకు చూసుకుంటున్నా. నేనైతే మామిడికాయలు తీసుకొచ్చినా, ఎందుకంటే ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో ప్రతి వాళ్ళు ఇంట్లో మామిడికాయతో అన్ని రకాలు రోజు చేసుకొని తింటారు. ఏమన్నా నువ్వేం చేస్తావు మామిడికాయతో? మామిడికాయతో పప్పు చేయొచ్చు, చారు చేయొచ్చు, హల్వా చేయొచ్చు, చికెన్తో చేయొచ్చు, బొమ్మిడి చేపలు, మటన్, కీమా, గోకర్కాయ ఇట్లా చాలా చేయొచ్చు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మామిడికాయలతో? ముందు పప్పు చేద్దాము. గంగావల్లి కూర వేసి, గంగావల్లి కూర మామిడికాయ పప్పు తెలంగాణలో చాలా ఫేమస్. గంగావల్లి కూర నాకు మస్తు ఇష్టమైన కూర. ఎండాకాలం వస్తే నేను ఇంట్లో దమ్ దమ్ చేస్తా ఈ జయమని చెప్పి. చాలు మరి పెద్దమ్మ షురు చేద్దామా? ఓకే రెడీ. ముందు ఇది ఆన్ చేసుకోను గ్యాస్. కుక్కర్ పెట్టేసి, కుక్కర్ పావు కిలో కందిపప్పు, ఒక్క పిడికాడు శనగపప్పు, నీళ్ళు పోసేసాయి తొందరగా. చాలు. పసుపు పావు చెంచాడు, కొంచెం నూనె, ఒక చెంచా నూనె. నూనె వేస్తే ఏంటంటే మంచి తొందరగా ఉడుకుతుంది, పసుపు వేస్తే మంచి కలర్ వస్తుందన్నమాట. ఇది వేసేసి పెట్టేద్దాం. ఎన్ని విజిల్స్ రావాలా? ఒక రెండు విజిల్స్ చాలు. సగం ఉడకాలి పప్పు. గంగవల్లి కూర ఇందులో వేసుకోవాలా? ముందు వేయచ్చు, మధ్యలో కూడా వేయచ్చు. సగం ఉడికిన తర్వాత వేసేద్దాం. అది మా మామిడికాయలు గంగవల్లి కూర అంతా మధ్యాహ్నం పెద్ద దీని ఉడకాలి. విజిల్స్ వస్తే అయినా పెద్దమ్మా? పప్పు సగం ఉడికింది, మనం మూడు విజిల్స్ తీసేసి సగంకి ఆపేసుకోవాలా? అయిపోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గంగవల్లి కూర మామిడికాయ అన్నీ వేయాలి కదా. సో ఎక్కువ ముత్త కొడుకోద్దు. సగం ఇట్లా నీళ్ళు నీళ్ళు ఉండాలేమో. సగం ఉడికింది పప్పు. ఇది దీని పప్పు కట్టు తీసి పెట్టుకుందాం చారు కోసం. అంటే చారుకి చింతపండుతో పాటు ఇది కూడా చింతపండు అయ్యాము. ఇంకా మామిడికాయదే. మామిడికాయ మర్చిపోతున్నాను. చింతపండు వేస్తే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇది పక్కకు పెట్టుకుందాము. తర్వాత దీంట్లో గంగవల్లి కూర కట్ చేసి కడిగి పెట్టుకుందాం అన్నమాట. బాగా కడగాలి, ఇది మట్టి ఉంటుంది బాగా. కానీ రెండు మూడు సార్లు నీళ్ళు ఎలా కడగాలి. పావు కిలో వేసుకున్నాం కదా, ఒక మూడు ఆకుర ఎక్కువ ఉంటేనే మంచి ఉంటుంది పప్పు. మూడు కట్టలు తీసుకున్నాం దీనికి. దీంట్లో మనం ఎర్రకారం వేస్తలేము, మొత్తం పచ్చికారమే. మొత్తం పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు? ఒక ఆరు ఉన్నాయి. అంటే మొత్తం కారం సరిపోతుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర పసుపు, జరంత ఉప్పు అన్న వేసి లాస్ట్ ఉప్పు ఉప్పు వేసుకొని దింపేసుకోవాలి. అంతేనా? అంతే. మామిడికాయలు వేస్తున్నా, అయిపోలేదు ఇంకా. ఇక చూడు ఉప్పు వేస్తున్నా, కొన్ని ఉల్లిపాయలు సన్న కట్ చేసుకుని వేసుకోవాలా. తర్వాత ఒక మామిడికాయ, మామిడికాయ పొట్టు తీసి ఇక పీస్ కూడా వేసేస్తున్నా. ఆ పీస్ మాత్రం నాకే ముక్కలు అని వేసేసిన నీళ్ళు పోదు. మిల్ల కలపాలి, ఒకసారి కలిపేసుకొని మూడు విజిల్స్. మూడు విజిల్స్ తర్వాత మామిడికాయ పప్పు ఉడికితే తర్వాత పోపు వేసుకొని వేడి వేడి టైంలో తినేయడమే అంతే. అవును పెద్దమ్మ, ఇంతకు తెలంగాణ పదం చెప్పాలి. తెలంగాణ పదము తప్పడ వాన. తప్పడ వాన, తప్పడ వాన అంటే స్పీడ్గా వరుసడు.
కాదు రాలవాన కాదు చిన్న చిన్న చినుకుల అంటే వాననే కదా వాన అంటే మంచి ఎండకాలంలో టప్పు టప్పు మా వాన వస్తుంది ఓహో అంటే మొన్నదాకా మనం 3 రోజులు జంపుడు జంపితే గల్లీలో నా చెట్ల నీరికి ఇంటి ముందు పడ్డాయి అంటే అప్పటికి ఇంకా ఎండకాలం రాలే కదా ఎండకాలంలో కొంచెం సేపు వచ్చిపోతది ఎండ ఉంటది ఫుల్ ఎండ ఉంటది వాన కూడా వస్తుంది చూడు अंत गंगवलकूर मावड़का स्मेल नेक्स्ट लेवल इप्पुडु दीनी पोसिपेट्टेसुकुंदामु ऑयल आकुर पप्पु एदी चेसिना कूडा ఎల్లిపాయలు నెయ్యి తో పోపు చేసుకోవాలి నేనైతే బెండకాయ ఫ్రైలో కూడా ఎల్లిపాయలు వేసుకుంటాను నాకు ఇష్టం ఎల్లిపాయలు రెండు మిరపకాయలు ఇస్తున్నాను ఇక్కడ మనం మొత్తం పచ్చిమిర్చి చేసాం కదా ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు ఈ కొంచెం చిట్ ఎర్రగైతునే కదా ఎల్లిపాయలు ఒక 6 ఎల్లిపాయలు दंची पे इंग वे कुछ कलर मारे एलिपाया मंचुटद ఇట్లా కొన్ని కలిమాకు ఆకులు వేసుకున్నాము చిటపట అంటునే చెరపకాకు ఇది బంద్ చేసినా కొన్ని ఎలాగైతేనే కదా ఎల్లిపాయలు ఆహా ఎల్లిపాయలు పోపు కేసినాక వాసన మాత్రం జబర్దస్త్ వస్తుంది ఇప్పుడు గాని మంచిగా వేడివేడి అన్నం ఉండి అది తింటే ఉంటది సర్గం కానీ నాకు వెంటనే నిద్ర వస్తుంది తింటే అద్భుతం అయిపోయిందా పెద్దమ్మా అయిపోయింది చాలా చూసిరా మామిడికాయ గంగవెల్లి కూర పప్పు రెడీ వాసన అయితే అద్దరిపోయింది అంటే అందరు ఇట్లనే వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు పెద్దమ్మా ఇట్లనే అంటే ముందు మనం పప్పు వేసినాం కదా పప్పు సగం ఉడికినాక ఆకుర వేసినాం కదా మామిడికాయలు గంగవెల్లి కూర ఒక పప్పుతో పాటు వేసుకోవచ్చు ఎండికారం కూడా వేసుకుంటారా వేసుకోవచ్చు సగం పచ్చికారం సగం ఎండుకారం మళ్ళీ లేదంటే పప్పుతో పాటే ఆ మన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గంగవెల్లి కూర వేసి సగం ముడికేయచ్చు తర్వాత మామిడికాయ ఉప్పు గిట్ట కలుపుకుంటాం అద్భుతం ఇదైతే నేను ఇట్లా కాదు ఎందుకంటే పప్పు కాబట్టి ఉత్తగైతే తినలేం మనం అన్నంతో తిని గది ఎట్లుందో నేను మీకు చెప్తా చలో వేడి వేడి అన్నంలా ఇట్లా ఒక చెంచా నెయ్యి వేసుకొని గంగవెల్లి కూర మామిడికాయ పప్పు ఇట్లా మంచిగా కలుపుకొని వేడివేడి అన్నంలా తింటే స్వర్గం ఆహా వాసన మాత్రం గమ్మ వస్తుంది చాలా వావ్ ఉబ్బరుంది వేడివేడి అన్నంలా మామిడికాయ గంగలు కూర పప్పు నెయ్యి ఈ కాంబినేషన్లో మాత్రం పక్కగా ట్రై చేయాలి ఎంత మంచిదంటే పుల్లపుల్లగా మంచిగా డిఫరెంట్ టేస్ట్ సూపర్ ఉంది పక్కా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ చేయండి ఇక నాలంటి వాళ్ళకి వంటరాని వాళ్ళకైతే నేర్చుకోవడం చాలా ఈజీ సింపుల్ రెసిపీ సో చూసిరు కదా ఇవాల్టి తెలంగాణ దావత్లో మామిడికాయ స్పెషల్ గంగవెల్లి కూర మామిడికాయ పప్పు అద్దరిపోయింది టేస్ట్ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పక్కగా ఇక మళ్ళీ వచ్చే తెలంగాణ దావత్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్.